వస్తాడా అంటే ఏది కావాలన్నా నియోజకవర్గ హన్మకొండకు వెళ్ళాల్సిన పరిస్థితి కదా చర్చకైతే రాగలుగుతాడా స్థానికేతరుడు అనేది అదే ఇప్పుడు ఎవరినైనా మీరు అడగండి మేము ప్రత్యర్థిలాగా ఉన్నామో మాట్లాడడం మీరు ఎవరినైనా ఎమ్మెల్యేని కలవడానికి ఎక్కడికి వెళ్ళాలి అయితే సింగపురంకి వెళ్ళాలి లేకపోతే హనుమకొండకి వెళ్ళాలి అదే స్థానికేతరుడు అక్కడే పోటీ చేయమండి ఇక్కడ ఎందుకు టూరిస్ట్ నాయకుడు రావడం వలన మాకు వచ్చే లాభం ఏం లేదు పదిహేను సంవత్సరాలు ఆ కుటుంబానికి ఓటేసిన పాపానికి హుస్నాబాద్ ముప్పై సంవత్సరాలు వెనుక పోయింది ఓ టూరిస్ట్ నాయకుడు సతీష్ బాబు అంటారు డెఫినెట్గా టూరిస్ట్ నాయకులు ఈజ్ టు సతీష్ బాబు గారు కుటుంబమే ఎట్లా మొత్తం కేపెన్ లక్ష్మీకాంతారావు గారి పేరు చెప్పుకొని సతీష్ బాబు గారికి కోర్ట్లు పడుతున్నాయి అంటున్నారు మరి రానున్న ఎలక్షన్ ఎలక్షన్లో లక్ష్మీకాంతరావు గారి ప్రభావం ఉంటే కెప్టెన్ లక్ష్మీకాంతరావు కన్నా ముందు వాళ్ళ పెదనాన్న గారు కూడా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు రాజ్యసభ కూడా ఉన్నారు ఎవరు అంటే సింగాపురం రాజేశ్వరరావు గారు అంటారు హుస్నాబాద్ రాజేశ్వరరావు గారు అంటారు సో అంటే వాళ్ళ విలేజ్ని బట్టి వాళ్ళని గుర్తింపు వాళ్ళు ఇక్కడ చేసేది ఏమిటారు సో ఒక ఫ్యామిలీగా తెలంగాణ హిల్ స్టేషన్లో ఉన్నదన కోసం ఒకసారి ఇచ్చినారు రెండోసారికి వచ్చేసే వరకు అరే ఐదేళ్ళు అయింది కదా తెలంగాణ వచ్చి చిన్నపిల్లాడు ఇప్పుడే ఉరుపుతారా అని చెప్పి కథ చెప్పి రెండో ఇప్పుడు మాత్రం ఏ పరిస్థితులలో నాకు తెలిసి వాళ్ళు మూడో స్థానంలో ఉంటే చాలా పెద్ద అచీవ్మెంట్ ఏమో వారికి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు ఈ గత రెండు సార్లు ఎమ్మెల్యేగా నన్ను పర్సనల్గా మార్క్ చేయమంటే డెఫినెట్గా త్రీ మార్క్స్ ఇస్తున్నాను మూడు మార్కులు అంటే పదిలో మూడు అండి అంటే జీరో జీరో అనడం నాకున్న బేసికల్ ఏంటంటే నేను వాస్తవం మాట్లాడే నాకున్న అలవాటు సో ఐ హావ్ ఎ బ్యాడ్ ఎఫిక్ట్ ఆఫ్ టెల్లింగ్ ట్రూత్ సో అది మింగుడు పోకపోయినా వాస్తవం కాస్త అందుకే చెప్తున్నాను మొత్తంకే జీరో అని అనలే డెఫినెట్లీ ఒక త్రీ మార్క్స్ త్రీ మార్క్స్ ఎమ్మెల్యే అని మూడు కాబట్టి మూడు ఓకే అది అక్షరాల కోసం ఇచ్చారు పర్సనల్ గా కాకపోయినా ఇంకొకటి అసలు నిజంగా చెప్పాలంటే ఉస్నాబాదుల భూమి అంతా కూడా చాలా సారవంతమైన భూమి చాలా మంచి భూమి ఉంది అక్కడ కానీ అక్కడ కరువు కూడా అంతే ఉంది ఎందుకు మొదటికెళ్ళి మిట్ట ప్రాంతం అండి మా దగ్గర అంటే కేవలం బోరు బాయిల మీద లేకపోతే బావిల మీద ఆధారపడే ప్లేస్ అక్కడికి ప్రాజెక్ట్ వస్తే డెఫినెట్గా అక్కడ బంగారం పండించే కెపాసిటీ ఉంది ప్రాజెక్టు తెస్తున్నామని గత ప్రభుత్వాలు కూడా అదే ఇప్పుడు ఏదైతే గౌరవ ఇల్లు ఉంటుందో అది పదిహేను సంవత్సరాలు పై స్టార్టింగ్ అప్పుడు ఒక లెవెల్లో తర్వాత ఒక లెవెల్లో చేసినారు ఇప్పటివరకు అక్కడ వచ్చింది శూన్యం కాళేశ్వరంతో వచ్చిన నీళ్లు లేవు అక్కడ ఏం లేదు దేవుడి మీద ఆధారపడి వచ్చిన నీళ్ళతోని వచ్చిన పరిస్థితికే నడుస్తున్నది డెఫినెట్గా అక్కడ సరిపోయే వాటర్ ఉంటే సస్యశామలం ఉండే ప్లేస్ గత కొన్ని రోజులుగా హుస్మాబాద్లో వలసలు పెరిగిపోయాయి కారణం నేను చెప్పినదే కదండి ఇక్కడ డెవలప్మెంట్ లేదు రిసోర్సెస్ లేవు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి కూడా అక్కడ చేసింది శూన్యం అంటే వలసలు కూడా దూరం పోవడము కాకపోతే పక్క నియోజకవర్గానికి పోయే పరిస్థితి ఉంది కారణం అదే అక్కడ ఏం ఎంప్లాయ్మెంట్ లేదు వాటర్ రిసోర్సెస్ లేవు దానికోసం మాత్రమే వలసలు వెళ్తుంది